కొన్ని రోజుల క్రితం మెక్సికన్ పార్లమెంట్ లో UFO ఎక్స్‌పర్ట్ అయిన జేమీ మోసన్ రెండు ఏలియన్ బాడీస్ ని పబ్లిక్ గా డిస్‌ప్లే చేశాడు. ఇవి 1000 సంవత్సరాల క్రితం బాడీస్ అని, వీటి DNA మన హ్యూమన్ DNA తో పోలిస్తే 30% డిఫరెంట్ గా ఉందని చెప్పాడు. ఈ వీడియో పబ్లిక్ గా రిలీజ్ చేయగానే ఇంటర్నెట్ మొత్తం వైరల్ అయ్యింది. ఇవి ఖచ్చితంగా ఏలియన్స్ అని, వాళ్ళు మన భూమి మీదనే ఉన్నారు అని అందరూ షాక్ అయ్యారు. ఏలియన్స్ గురించి, UFOs గురించి ఎవిడెన్స్ తో సహా బయటపెట్టడం ఇది ఫస్ట్ టైం కాదు. చాలా సార్లు జరిగింది. Area 51 మిస్టరీ గురించి చాలా మందికి తెలుసు కదా. ఈ Area 51 లో ఏలియన్స్ మీద సీక్రెట్ గా ఇన్వెస్టిగేట్ చేసి టెస్ట్స్ కండక్ట్ చేస్తున్నారని, అక్కడికి అప్పుడప్పుడు ఏలియన్స్ వచ్చి వెళుతుంటారని చాలా డాక్యుమెంటరీస్ ఉన్నాయి. మన తెలుగులో పాపులర్ యూట్యూబర్స్ కూడా చాలా మంది వీటి గురించి వీడియోలు చేశారు. నిజంగానే ఏలియన్స్ ఉన్నారని, అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ అంటే UFOs, వీటిల్లోనే ఏలియన్స్ మన భూమి మీదకు వస్తారని రియల్ ఫుటేజెస్తో ఎవిడెన్సెస్ కూడా చాలా స్ట్రాంగ్గా సాలిడ్గా ఉన్నాయి. ఏలియన్స్ గురించి హిస్టరీలో చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని డీకోడ్ చేయడం కష్టం. అందుకని ఒక ఇన్సిడెంట్ని తీసుకుని దాన్ని బ్రేక్ డౌన్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అప్పుడు మీకు ఏలియన్స్ అండ్ UFOs గురించి ఒక క్లియర్ క్లారిటీ అయితే వస్తుంది. September 14 నాసా కూడా ఈ ఏలియన్స్ అండ్ UFOs గురించి ఒక రిపోర్ట్ అయితే పబ్లిక్గా రిలీజ్ చేసింది. ఈరోజు ఈ వీడియోలో రీసెంట్గా మెక్సికో పార్లమెంట్లో పబ్లిక్గా రిలీజ్ చేసిన 2 ఏలియన్ బాడీస్ నిజమేనా కాదా, Area 51 మిస్టరీ గురించి, అలానే ఇప్పటి వరకు రియల్గా ఫుటేజ్తో సహా UFOs గురించి ఎవిడెన్స్ ఉంది కదా, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ లాస్ట్లీ నాసా ఈ ఏలియన్స్ అండ్ UFOs గురించి రిపోర్ట్లో ఏం చెప్పిందో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది November 14, 2004. కాలిఫోర్నియా నుంచి 100 మైల్స్ దూరంలో US నావీకి సంబంధించి US లార్జెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఒక మిలిటరీ యాక్షన్ని కండక్ట్ చేస్తుంది. ఒక ఎయిర్ క్రాఫ్ట్ డిప్లాయ్మెంట్కి రెడీ అవ్వగానే వెంటనే రాడార్ టెక్నీషియన్స్ మిషన్ని క్యాన్సిల్ చేశారు. ఎందుకంటే వాళ్ళు రాడార్లో ఒక వింత ఆబ్జెక్ట్ని చూశారు. ఆ వింత ఆబ్జెక్ట్ చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. ఆ ఆబ్జెక్ట్ 60,000 అడుగుల ఎత్తు నుంచి 50 అడుగుల కిందకి కేవలం సెకండ్స్లో వచ్చేసింది. చాలా హై వెలాసిటీతో ట్రావెల్ చేస్తుంది. ఎవరికి ఏమీ అర్థం కాలేదు. ఎందుకంటే 60,000 అడుగులలో ఏ ఎయిర్ప్లేన్స్ కూడా ఎక్కరు. కమర్షియల్ ఏరోప్లేన్స్ కేవలం 36,000 అడుగుల వరకు మాత్రమే వెళతాయి. పైగా ఆ వింత ఆబ్జెక్ట్ ట్రావెల్ చేసేంత హై వెలాసిటీ అంత టెక్నాలజీ మన దగ్గర లేదు. మేబీ రాడార్ టెక్నాలజీలో ఏదో ఒక ప్రాబ్లం ఉంది అని అనుకున్నారు. అందుకని రాడార్ని చెక్ చేసి మళ్ళీ ట్రై చేశారు. మళ్ళీ అదే సిగ్నల్ వచ్చింది. అలా 2 వీక్స్ వరకు ఈ విచిత్రమైన సిగ్నల్స్ వస్తూనే ఉన్నాయి. ఇవేంటో తెలుసుకోవాలి అని 2 FA-18 ఎయిర్ క్రాఫ్ట్స్ని ఆ రాడార్ సిగ్నల్ వస్తున్న లొకేషన్కి పంపించారు. ఆ 2 ఎయిర్ క్రాఫ్ట్స్లో వెపన్స్ని తీసుకుని 2 నేవీ ఆఫీసర్స్ ఆ లొకేషన్ దగ్గరకు వెళ్లారు. వాళ్ళక్కడికి వెళ్ళగానే నీటిలో ఒక వింత ఆబ్జెక్ట్ టిక్ టాక్ లాంటిది వాటర్ లెవెల్ పైన తిరుగుతూ ఉంది. అది వైట్ కలర్లో, ఎగ్ షేప్లో, 46 ఫీట్ సైజులో ఉంది. దాన్ని చూసి 2 పైలట్స్ షాక్ అయ్యారు. ఇంకా దగ్గరకు వెళ్ళి చూద్దాం అనుకున్నారు. దగ్గరకు వెళ్ళేసరికి అది మాయమైపోయింది. కేవలం ఒకే ఒక్క సెకండ్లో ఆ వింత వస్తువు మాయమైపోయిందని ఆ పైలట్స్ చెప్పారు. తర్వాత ఆ పైలట్స్ 2 వెనక్కి వచ్చేసారు. వాళ్ళు వెనక్కి వచ్చేసాక మళ్ళీ అదే ప్లేస్లో రాడార్లో సిగ్నల్ వస్తుంది. ఈసారి మళ్ళీ ఇంకొక ఎయిర్ క్రాఫ్ట్ని పంపించారు. ఈ ఎయిర్ క్రాఫ్ట్లో ఇన్ఫ్రారెడ్ కెమెరాస్ని పెట్టి మరీ పంపించారు. ఈ పైలట్కి కూడా ఆ టిక్ టాక్ లాంటి ఆబ్జెక్ట్ మళ్ళీ కనిపించింది. ఆ ఇన్ఫ్రారెడ్ కెమెరాస్లో ఆ రియల్ ఫుటేజ్ రికార్డ్ అయింది. ఇదే ఆ రియల్ ఫుటేజ్. My gosh, they're all going against the wind. The wind's 120 knots to the west. Well, if there's a good thing, it's rotating. ఈ ఫుటేజ్ అప్పట్లో వైరల్ అయింది. వాటి మీద చాలా డాక్యుమెంటరీలు, బుక్స్, షోస్ కండక్ట్ చేశారు. ఈ ఫుటేజ్ని US నేవీ పైలట్స్ రికార్డ్ చేశారు. ఫేక్ అని చెప్పడానికి ఎవిడెన్స్ లేదు. ఫుటేజ్ అయితే రియల్. అందరూ అది ఖచ్చితంగా UFOనే అని, ఏలియన్స్ మన భూమి మీదకు వచ్చేసారని అందరూ నమ్మేశారు. ఇలా UFOs గురించి, ఏలియన్స్ గురించి ఇది ఫస్ట్ టైం కాదు. చాలా ఇన్సిడెంట్సెస్ ఉన్నాయి. రియల్ ఫుటేజ్లు చాలా ఉన్నాయి. స్ట్రాంగ్ ఎవిడెన్స్ అండ్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. కానీ నిజానికి 2004లో కాలిఫోర్నియాలో జరిగిన ఈ టిక్ టాక్ ఇన్సిడెంట్ నిజం కాదు. అంటే ఫుటేజ్ రియలే, అందులో ఎలాంటి ఫేక్ లేదు. కాకపోతే ఆ UFO లాంటి విచిత్రమైన ఆబ్జెక్ట్ కెమెరాస్లో ఎందుకు రికార్డ్ అయింది అంటే ఆప్టికల్ ఇల్యూషన్ వల్ల. US నేవీ ఎయిర్ క్రాఫ్ట్స్లో యూస్ చేసే రాడార్ టెక్నాలజీలో ఉన్న కెమెరాస్లో ఫామ్ అయిన ఆప్టికల్ ఇల్యూషన్ ఇది. కాకపోతే ఆ ఆబ్జెక్ట్ మూవ్ అవుతున్నట్టు ఎందుకు కనిపించింది అంటే
కెమెరాస్ అనేవి గింబెల్ స్టెబిలైజేషన్స్ తో ఫిట్ చేసి ఉంచుతారు. ఆ గింబెల్ స్టెబిలైజేషన్ మూవ్మెంట్ అండ్ ఈ ఆప్టికల్ ఇల్యూషన్ వల్ల అవి యుఎఫ్ఓస్ లాగా కనిపించాయి అంతే. మళ్ళీ రీసెంట్ గా జేమీ మాసన్ అనే యుఎఫ్ఓ ఎక్స్పర్ట్ రెండు ఏలియన్ బాడీస్ ని చూపించి ఇవి నిజంగా ఏలియన్సే, 1000 సంవత్సరాల క్రితం మమ్మిఫైడ్ చేసి ఉంచారు, 2017లో పెరూలో మైనింగ్ చేస్తుంటే దొరికాయి, కావాలంటే ఎవరైనా సరే వచ్చి టెస్ట్స్ కండక్ట్ చేసుకోండి అని చెప్పాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఏలియన్ బాడీస్ వాళ్ళకి 2017లో దొరికాయి అని చెప్పాడు. అంటే ఏంటి, 6 ఏళ్ల క్రితం. వరల్డ్ సైంటిఫిక్ కమ్యూనిటీ ప్రకారం ఎవరి దగ్గర అయినా సరే ఏదైనా సీక్రెట్ అండ్ క్రూషియల్ ఎవిడెన్స్ ఉంటే అది పబ్లిక్గా రిలీజ్ చేసి సైంటిఫిక్ టెస్ట్ కండక్ట్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలి. మరి ఎందుకు ఇవ్వలేదు? నాసా ఫస్ట్ టైం చంద్రుని మీద కాలు పెట్టి అక్కడ ఉన్న మూన్ రాక్స్ అండ్ శాంపిల్స్ని భూమి మీదకు తీసుకొచ్చినప్పుడు కూడా వాటిని వరల్డ్ సైంటిఫిక్ కమ్యూనిటీకి ఇచ్చి టెస్ట్ కండక్ట్ చేసుకోమని ఇచ్చారు. అలానే మొన్న రీసెంట్గా మన చంద్రయాన్ 3 చంద్రుని సౌత్ పోల్ దగ్గర దిగి అక్కడ మన విక్రమ్ ల్యాండర్ అండ్ ప్రజ్ఞాన్ రోవర్ కండక్ట్ చేసిన టెస్ట్స్ గురించి, వాటి రిజల్ట్స్ని అన్నిటినీ పబ్లిక్గా రిలీజ్ చేసింది. మరి ఈ జేమీ మాసన్ అనే యుఎఫ్ఓ ఎక్స్పర్ట్ తనకి 2017లో ఈ ఏలియన్ బాడీస్ దొరికాయి అని చెప్పాడు. మరి అప్పుడే వరల్డ్ సైంటిఫిక్ కమ్యూనిటీకి ఎందుకు రిపోర్ట్ చేయలేదు? ఎందుకంటే అవి ఫేక్ కాబట్టి. వీటిని టెస్ట్ చేసి సైంటిఫిక్ అనాలిసిస్ చేస్తే అవి జస్ట్ హ్యూమన్స్ అండ్ యానిమల్స్ యొక్క డెడ్ రిమైన్స్ కాంపోజిట్ అని తెలిసింది. అండ్ అందులో కొంత ప్లాంట్ ఫైబర్ని, సింథటిక్ అధెసివ్స్ని యాడ్ చేసి మిక్స్ చేసి ఏలియన్ డెడ్ బాడీస్ లాగా క్రియేట్ చేసి పబ్లిక్కి డిస్ప్లే చేశారు. ఈ జేమీ మాసన్ అనే వ్యక్తి ఇలా చేయడం ఫస్ట్ టైం కాదు. చాలా సార్లు ఇలానే యుఎఫ్ఓస్ అండ్ ఏలియన్స్ గురించి ఫేక్గా ఆర్టికల్స్ని, న్యూస్ని క్రియేట్ చేసి వైరల్ అయ్యాడు. ఎందుకంటే ఆయన ఏలియన్స్ ఉన్నారని చాలా ఖచ్చితంగా బలంగా నమ్ముతున్నాడు. యుఎఫ్ఓస్ ఉన్నాయని అందరూ నమ్మేలా ట్రై చేస్తున్నాడు. నాసా సెప్టెంబర్ 14th యుఎఫ్ఓ అండ్ ఏలియన్స్ గురించి ఒక రిపోర్ట్ అయితే ఇచ్చింది అని చెప్పా కదా, అందులో క్లియర్గా మెన్షన్ చేశారు. నాసా ఈ యుఎఫ్ఓస్ అండ్ ఏలియన్స్ గురించి స్టడీ చేయడానికి 2022లో ఒక టీమ్ని ఫామ్ చేసింది. వాళ్ళు ఇప్పటి వరకు ఉన్న ఈ యుఎఫ్ఓస్ అండ్ ఏలియన్స్ గురించి డేటా మొత్తం గ్యాదర్ చేసి స్టడీ చేశారు. ఈ స్టడీ చేసిన రిజల్ట్స్ని అన్నిటినీ మొన్న అంటే సెప్టెంబర్ 14th పబ్లిక్కి రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్లో ఏం చెప్పారు అంటే, ఇంతవరకు ఈ యుఎఫ్ఓస్ గురించి ఎలాంటి ఎవిడెన్స్ అయితే లేదు, ఇప్పటి వరకు బయటకు వచ్చిన న్యూస్ అంతా ఫేక్, ఈవెన్ ఏరియా 51 మిస్టరీ కూడా ఫేకే అని చెప్పింది. మరి ఎందుకు కెమెరాస్లో యుఎఫ్ఓస్ రికార్డ్ అయ్యాయి అంటే, అది కేవలం ప్లేన్స్ కానీ, స్పయింగ్ బెలూన్స్ కానీ, సీక్రెట్ డ్రోన్స్ కానీ, లేదా కొన్ని కొన్ని వెదర్ ఫెనమినాన్స్ వల్ల ఫామ్ అయిన ఇన్సిడెంట్స్ మాత్రమే అని డిక్లేర్ చేసింది. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అంటే, నిజం తెలియడానికి టైం పడుతుంది. నిజానికి అబద్ధానికి రన్నింగ్ రేస్ పెడితే నిజం షూలేస్ కట్టుకునే సరికే అబద్ధం కిలోమీటర్ పరిగెత్తేస్తుంది. నిజం ఎప్పుడైనా మైండ్ని స్ట్రైక్ చేస్తుంది, కానీ అబద్ధం ఎమోషన్స్ని టిగ్గర్ చేస్తుంది. ఆలోచించే శక్తి లేక అబద్ధాలు నమ్మేస్తారు చాలా మంది. నేను కూడా ఏలియన్స్ గురించి 2 వీడియోస్ చేశా. ఒకటేమో మనం ఏలియన్స్ కి సీక్రెట్ గా పంపిన 3 మెసేజెస్ గురించి, ఇది నిజం, నాసా నిజంగానే ఈ యూనివర్స్ లో మనం కాకుండా ఎవరైనా ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి 3 మెసేజెస్ ని పంపింది. వీడియో ఇంకా ఉంది, చూడండి. అలానే 1 ఇయర్ బ్యాక్ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ వేరే ఎక్సో ప్లానెట్స్ మీద ఏలియన్స్ ఉన్నారా లేదా అని ఎలా కనుక్కోగలదో వీడియో చేశా. ఎలా అంటే, ఆ ఎక్సో ప్లానెట్ నుంచి వచ్చిన లైట్ ని స్ప్లిట్ చేసి అందులో ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ మీథేన్ గ్యాసెస్ యొక్క ఎవిడెన్సెస్ దొరికితే అక్కడ ఏదో ఒక లైఫ్ ఉన్నట్టు అని అర్థం. ఇది కూడా నిజం. నాసా వాళ్ళు ఈ సైంటిఫిక్ ప్రాసెస్ని నాసా వెబ్సైట్లోనే పబ్లిష్ చేశారు, దాన్ని బేస్ చేసుకుని ఈ వీడియో చేశాను. కాకపోతే చాలామంది ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా ఫేక్ అని, మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ అని చాలామంది డిస్లైక్ కొట్టారు, నెగిటివ్ కామెంట్స్ పెట్టారు. అందుకని వీడియో డిలీట్ చేసేసా. నిజంగా ఆ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బట్ ఎనీవే, ఏలియన్స్, యుఎఫ్ఓస్ లాంటివి ఏమీ లేవు, ఇప్పటి వరకు మీరు చూసిన ఇన్ఫర్మేషన్ అంతా ఫేక్ అని చెప్పడానికి ట్రై చేసాను అంతే. మీకు నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.